హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో లంచ్ అయిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను మధ్యాహ్నం భోజనం అయిపోయిన వెంటనే కాసేపు రెస్ట్ తీసుకుని ఇంట్లో శుభ్రం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటున్నాను ముందుగా డైనింగ్ టేబుల్ మీద ఉండే మ్యాట్స్ ఇంకా నాప్కిన్స్ అన్నీ తీసేశాను కొత్తవి వేసుకుంటున్నాను ఇప్పుడు పాతవి వాష్ చేసుకోవాలి డైనింగ్ టేబుల్ మీద నుంచి తీసిన మ్యాట్స్ ఇంకా నాప్కిన్స్ అన్నీ నానబెట్టాను అవి నానే లోపొచ్చి విండోస్ క్లీన్ చేసుకుంటున్నాను విండోస్ క్లీనింగ్ అయిపోయిన వెంటనే నేను ఇందాక డైనింగ్ టేబుల్ మీద ఉండే మ్యాట్స్ అన్ని సోక్ చేసుకున్నాను కదా వాటిని వాష్ చేసుకుంటున్నాను వాష్ చేసిన మ్యాట్స్ అన్నీ ఆరేస్తున్నాను అవి ఆరేలోపు ఈవినింగ్ స్నాక్స్ లాగా మా పాప కోసం డోనట్స్ చేస్తున్నాను వాటి కోసం ఒక చిన్న బౌల్లో గోరువెచ్చని వాటర్ తీసుకుని దానిలో రెండు స్పూన్ల షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ వాటర్లో ఒక స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకుని కలిపి ఒక పక్కన పెట్టేసుకుంటే పది నిమిషాల తర్వాత పొంగుతుంది ఈలోపు ఒక బౌల్లో మైదా తీసుకుంటున్నాను కొన్ని రెసిపీస్కి గోధుమ పిండి వాడలేము మైదానే కంపల్సరీ వాడాలి అలా కంపల్సరీ మైదాతోనే చెయ్యాలి అనే వాటిలో డోనట్స్ కూడా ఒకటి ఇంట్లోనే కదా అప్పుడప్పుడే చేస్తాం కాబట్టి మైదాతో చేస్తున్నాను మైదా పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నూనె వేసుకుని ఇందాక మనం ఈస్ట్ని వేడి నీటిలో వేసి ఉంచుకున్నాం కదా అది చక్కగా పొంగి ఉంది ఆ ఈస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి డోనట్స్కి పిండి ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా వస్తాయి ఇలా కలిపిన పిండిని ఇలా లోపలికి మడుస్తూ టక్ చేసుకుని అదే బౌల్లో పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈస్ట్ వేసాం కాబట్టి కొద్దిసేపటికి పిండి పొంగుతుంది అప్పుడు ఆ బౌల్ చుట్టూ అంటుకోకుండా ఉంటుంది పైన అంతా ఎండిపోకుండా ఉంటుంది ఇలా పిండి ముద్ద మీద ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ కానీ ఒక క్లాత్ కానీ కప్పి ఒక పక్కన పెట్టేసుకోవాలి అరగంట తర్వాత తీసి చూస్తే పిండి ఇలా డబల్ క్వాంటిటీ అయి పొంగి ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దం తీసుకుని పైన పొడిపిండి చల్లుకుంటూ మందంగా ఉండే చపాతిలాగా చేసుకోవాలి డోనట్స్ని కట్ చేయడం కోసం నా దగ్గర ఉండే ఈ గ్లాస్ని వాడుతున్నాను డోనట్స్ మధ్యలో హోల్ కోసం నా దగ్గర ఉండే చిన్న క్యాప్ని వాడుతున్నాను ఇప్పుడు ఒక ట్రే కానీ పేపర్ కానీ ఒకటి తీసుకుని అడుగున పార్చ్మెంట్ పేపర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఆడి ఎక్కువ బేక్ వాడుతున్నాను ఇప్పుడు డోనట్స్ షేప్ అవుట్ అవ్వకుండా ఒక్కొక్కటిగా స్లోగా తీసి పార్చ్మెంట్ పేపర్ మీద పెట్టుకోవాలి మీ దగ్గర పార్చ్మెంట్ పేపర్ లేదు అంటే ఆ ప్లేట్ని గ్రీస్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత డోనట్స్ ఇంకాస్త పొంగి ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఈ డోనట్స్ని పెట్టేటప్పుడు ఆ ప్లేట్ని గ్రీస్ చేయకపోయినా పార్చ్మెంట్ పేపర్ వాడకపోయినా ఆ ప్లేట్కి పట్టుకుని ఉంటాయి తీయడానికి అస్సలు రావు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకుని డబల్ బాయిల్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాను అలాగే కొన్ని నట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ కాజు ఇంకా పిస్తా తీసుకుంటున్నాను నట్స్ అన్నిటినీ ఇలా సన్నగా చాప్ చేసుకుంటున్నాను కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే నట్స్ని ఇలా నైఫ్తో చాప్ చేసుకుంటేనే కావాల్సినట్టు చిన్నగా వస్తాయి ఇప్పుడు మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఇలా చాప్ చేసుకున్న నట్స్ని ఒక దగ్గర పెట్టుకుని ఒక్కొక్క డోనట్ తీసుకుని చాక్లెట్లో డిప్ చేసి తర్వాత నట్స్లో పెడితే ఆ నట్స్ అన్నీ డోనట్కి పట్టుకుని ఉంటాయి అంతే ఇంట్లోనే సింపుల్గా చాక్లెట్ నట్ డోనట్ రెడీ అయిపోతుంది సాయంత్రం బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాము ఇప్పుడు వాటన్నిటినీ కడిగి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రోజు ఇంట్లో చేసే పనులైనా సరే ఏ రోజు ఏ పని చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి ఈరోజు బయట నుంచి కూరగాయలు తెస్తామన్న సంగతి ముందే తెలుసు కాబట్టి వీటిని కడిగి లోపల పెట్టడానికి ఎక్కువ టైం పడుతుందన్న సంగతి ముందే తెలుసు కాబట్టి ఎక్కువ క్లీనింగ్ వర్క్స్ ఏం పెట్టుకోలేదు ఓన్లీ విండోస్ క్లీనింగ్ ఇంకా డైనింగ్ టేబుల్ మీద మ్యాట్స్ మాత్రమే మార్చాను అలాగే విండోస్ క్లీనింగ్ కూడా ఇంట్లో ఉన్న విండోస్ అన్నీ ఒకే రోజు క్లీన్ చేసేయాలి అని పెట్టుకోకుండా హాల్లో ఉన్న విండోస్ ఒకరోజు క్లీన్ చేయాలి బెడ్రూమ్లో ఉన్న విండోస్ ఒకరోజు క్లీన్ చేయాలి అని డివైడ్ చేసుకుంటే పని సులువుగా ఉంటుంది నాకు ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడే మిగతా పనులన్నీ యాక్టివ్గా చేసుకోగలను మీలో ఎంతమంది ఇలానే ఫీల్ అవుతారు అనేది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు Thank you so much for watching my video.